బార్కాస్లో ఇజ్రాయెల్ది ఫ్లాగ్ వేసి తొక్కిస్తున్నారు. ఎందుకంటే ఏమిటండి సంబంధం? ఇప్పుడు మనం నిజం మాట్లాడితే ఇజ్రాయెల్ మీద దండెత్తిన హమాస్ తప్పొద్దా మనకి? వద్దా అండి మనకి. వాడికి ఏం తెలుసు అండి? బార్కాస్లో చిన్న పిల్లాడు ఉంటాడు, ముస్లిం పిల్లాడు పాపం, వాడికి ఏం తెలుసు అండి? ఎవడో వేసిన వాడు వేస్తాడు వాడి స్వార్థం కోసం. అందరు తొక్కుతున్నా నేను తొక్కుతాను అనుకుంటాడు. రేపొద్దున ఏమనుకుంటాడు? నాకేదో అన్యాయం జరిగింది, సంబంధం లేకుండా నాకేదో అన్యాయం జరిగింది అనుకుంటాడు. ఇది మనసులో పెట్టుకుని వాడు ఏం చేస్తాడు? ఇంకెవడి మీద దాడెత్తుతాడు. వాడు వీడు అందరు దేనికి బలైతున్నారు? ఒక ఎక్స్ప్లాయిటేషన్కి, ఒక వలయానికి. పిడికలి స్వార్థపరుల ఉచ్చులో ఇరుక్కుంటున్నాం దేశం అంతా. అది బయటికి రావాలి అని అంటే భగవంతుడు దిగి రావాలి. అదే భారత భాగ్య సమృద్ధి యజ్ఞం.